ఈరోజు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన శాసనసభ్యులు మంత్రులు అలాగే ఎంపీలు ఎమ్మెల్సీలు సమావేశం అవడానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ కాపు సామాజిక వర్గానికి ఈ ప్రభుత్వం ద్వారా ఎంత మేలు జరిగిందో ఒకసారి అందరికీ ప్రజలకు కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏదో వచ్చిన సందర్భంగా పేపర్లు ప్రకటనల ద్వారా చెప్తున్నాను తప్ప మరి పత్రికా ముఖంగా మొత్తం 3 సంవత్సరాల్లో ఎంత ఇచ్చారన్నది కూడా మనం ఒకసారి పత్రికా ముఖంగా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఇవాళ టీడీపీ 5 సంవత్సరాలు అధికారంలో ఉండి 1,000 కోట్లు ఇస్తామని 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు ఇస్తామని చెప్పి మొత్తం 5 సంవత్సరాల కాలంలో 1,824,60,000 బెనిఫిషరీస్ 2,54,338,000 తెలుగుదేశం ద్వారా వాళ్ళు ఇస్తానన్న 5,000 కోట్ల నిమిత్తం ఇచ్చిన సభలు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్ల చొప్పున 10,000 కోట్లు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు డీబీటీ ద్వారా 16,485.20 కోట్లు అలాగే డీబీ నాన్ డీబీటీ ద్వారా 10,004,92 కోట్లు మొత్తం 26,490.12 కోట్లు కాపు సామాజిక వర్గానికి వివిధ పథకాల ద్వారా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన బెనిఫిషరీస్ 70,83,377 మంది. ఆనాడు తెలుగుదేశం హయాంలో 2,54,335 మందికి మాత్రమే ఈ పథకాలు అందిస్తే ఇవాళ 70,83,377 మంది సభ్యులకి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సభ్యుల కుటుంబానికి న్యాయం చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత గల సామాజిక వర్గంగా కాపు సామాజిక వర్గాన్ని గుర్తించి టిక్కెట్లు ఇచ్చే విషయంలో కానీ మంత్రి పదవులు ఇచ్చే విషయంలో కానీ ఇవాళ మరి ఇవాళ ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి ఇచ్చిన మంత్రివర్గ సభ్యుల సంఖ్యతో ఈక్వల్గా ఇవాళ కాపు సామాజిక వర్గానికి కూడా మంత్రి పదవులు ఇచ్చి ఇంత గౌరవిస్తూ ఉంటే నియోజకవర్గ పరంగా శాసనసభ్యుల ద్వారా అక్కడున్న ప్రజలకి నియోజకవర్గాలకి న్యాయం చేస్తూ ప్రజల దగ్గరికి 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రజల దగ్గరికి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ పథకాలు అందినాయా తెలుసుకుంటూ ఎంతో ఇవాళ 3 సంవత్సరాల తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళటం అంటే ఆ ప్రభుత్వం యొక్క ఎంత సమర్థత ఉంటేనే ఇంటింటికి వెళ్ళగలుగుతాం. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇంత సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటే ఇటీవల మొన్న పోయిన 17వ తారీఖున మరి ఇవాళ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ఆనాడు ప్రజారాజ్యం పార్టీకి ద్రోహం చేసిన ద్రోహులందరికీ నేను ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకున్నాను. ఏ మీడియా అయితే మమ్మల్ని దుమ్మెత్తి పోసి ప్రజారాజ్యాన్ని క్లోజ్ చేసేలాగా పనిచేసిందో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి నేను సమాధానం చెప్తాను బుద్ధి చెప్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇవాళ అదే ఎవరైతే వీళ్ళకి వెన్నుపోటు పొడిచి వీళ్ళ మీద బుర్ర తల్లి వీళ్ళని అపప్రత చేశారో వాళ్లతోటే స్నేహం చేస్తూ వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడుతోటి అంటకాగుతూ ఇవాళ 2014 నుంచి 19 వరకు కూడా అంటకాగి ఒక్కసారి కూడా ప్రశ్నిస్తానికి పెట్టారన్న పార్టీ ద్వారా ఒక్కసారి కూడా ప్రశ్నించకుండా 2019లో మళ్ళీ రాజకీయ పార్టీగా రావడానికి కారణం చంద్రబాబు నాయుడు యొక్క వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందుతాడని ఆ ఓటుని చేర్చడం కోసం రాజకీయ పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు కొమ్ముగాయడం జరిగింది. ఇవాళ అదే వ్యక్తి చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కైపోయి ఇవాళ విజయవాడ సభలో వాళ్ళ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కాపు సామాజిక వర్గాన్ని కించిపరిచే విధంగా కాపు సామాజిక వర్గంలో ఉన్న పెద్దలందరూ కూడా బాధపడే విధంగా
మన కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక నాయకుడిగా ఉన్నాడు అనుకునే పరిస్థితుల్లో ఈ నాయకుడు నోటెంట వస్తున్న మాటలు విని వాళ్ళు నిజంగా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇటువంటి నాయకుడిని మనం ఏదో ఉద్ధరిస్తాడు ఎప్పటికైనా నాయకుడు అవుతాడని కోరుకున్నాం. ఈ నాయకుడు ఉచ్చరించవలసిన మాటలేనా? ఇవాళ కాపు సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి కాపు శాసనసభ్యులుగా ఎన్నుకోబడిన పార్టీ ద్వారా ఉన్న శాసనసభ్యుల్ని మరి ఇష్టం వచ్చినట్టుకు కాపునా కొడకల్లారా లేకపోతే ఇంకా అసభ్యంగా మరింత అసభ్యంగా చెప్పు చూపెడుతూ కూడా చెప్పిన సందర్భం చూసిన తర్వాత ఇవాళ కాపు సామాజిక వర్గం అందరూ కూడా రియలైజేషన్లో ఉన్నారు. ఎందుకంటే 2019లో కూడా పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఇచ్చిన మూలన ఇంత పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గ శాసనసభ్యులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 151 మంది శాసనసభ్యులు ఎన్నికవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి ఒక విచక్షణ కోల్పోయి మరి అసలు ఒక ఉన్మాదిలాగా ఆయన మాట్లాడుతూ అతను మాట్లాడటం అన్నది చాలా సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకుంటుంది. అంతేకాకుండా ఆయన చెప్పిన మాటలని ఇవాళ కాపు సామాజిక వర్గ కుటుంబాల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా చాలా మాధన పడుతూ ఉన్నారు. నేను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను, నేను తప్పేంటి? 3 పెళ్ళిళ్ళు నేను డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నాను, కావాల్సింది మీరు కూడా చేసుకోండి అంటే కాపు సామాజిక వర్గంలో ఉన్న మరి అందరూ కూడా బాధపడే అంశంగా ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఇటువంటి విషయాలన్నీ కూడా ఇవాళ చర్చించడం, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా అందరం కూడా తీవ్రంగా ఖండించి ఇవాళ ఖండించడానికి ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.